శివాజీ, శివాజీ, శివాజీ వచ్చాడు. శివాజీ అయ్యారా? పాలండి. పాలు లేదు. ఏమండి, పాలు తీసుకోండి. నాకేమొద్దు. 4 రోజుల నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోలేదు. వద్దు, నాకు శివాజీ తప్ప ఏమొద్దు. వేరేనా చెప్పండి అత్తయ్యా. వినడమ్మా. ఏంటి బాబు, ఇప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్తాదండి? ఇప్పుడే కాదు, ఎప్పుడు ఈ రోడ్డు ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉండదు. అది కాదండి, ఇలా నడుచుకుంటా వెళ్ళిపోతే ఏమవుతుంది అని. ముందు ఆయాసం వస్తుంది, తర్వాత కాళ్ళనొప్పులు వస్తాయి, జాయింట్స్, పెయిన్స్. అది కాదు, ఈ రోడ్డు రంపటే వెళ్తే ఎక్కడికి వెళ్ళొచ్చు అని. పెద్దవాడ వెళ్ళొచ్చు, బెంగళూరు వెళ్ళొచ్చు, బొంబాయి వెళ్ళొచ్చు, అక్కడ ఫ్లైట్ ఎక్కితే నేపాల్ వెళ్ళొచ్చు, అది హైజాక్ అయితే తాలిబాన్ వెళ్ళొచ్చు. విడిపడిచ్చు కొట్టినంటే బుర్ర పద్దలేసి పాత. నేను అడిగేది ఈ రోడ్డు రంపటే వెళ్తే మా అల్లుడు గారి ఇల్లు వస్తుందా రాదా. అల్లుడు గారి ఇల్లు రావచ్చు, అల్లు రామణయ్య గారి అల్లుడు చిరంజీవి గారి ఇల్లు రావచ్చు, ఎన్టీఆర్ గారి అల్లుడు చంద్రబాబు నాయుడు గారి ఇల్లు రావచ్చు. మా అల్లుడు గారి ఇల్లు వస్తుంది అంటున్నావు కదా, అది ఏ పక్కన వస్తుంది అని. కుడి పక్కన రావచ్చు, ఎడం పక్కన రావచ్చు, కుడి పక్కన రావచ్చు, బడి పక్కన రావచ్చు. మా బండి సూర్యరావు గారిలాగే నీకు కూడా మ్యాటర్ బుర్రకి ఎక్కట్లేదు. ఇప్పుడు మా అమ్మాయి మా అల్లుడు గారి ఇంటికి వచ్చింది, వాళ్ళు ఇద్దరు వాళ్ళ ఇంట్లో ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు హైదరాబాద్ లో ఉంది, అది ఎక్కడుంది అని అడుగుతాను. పల్లెలో ఉండొచ్చు, చిక్కడపల్లిలో ఉండొచ్చు, కొకట్పల్లిలో ఉండొచ్చు, పోయినపల్లిలో ఉండొచ్చు. పట్టణంలో ఉన్నారా అంటే పల్లెలన్నీ చెప్తావేంటి? పట్టణమా, మెహదీ పట్టణంలో ఉండొచ్చు, ఇబ్రహీం పట్టణంలో ఉండొచ్చు, గౌరీ పట్టణంలో ఉండొచ్చు, విశాఖపట్నంలో ఉండొచ్చు. పట్నం వెళ్ళిపోతావేంటి నువ్వు? ఎప్పుడు నుంచి ఎదుగుతున్నాడు ఎల్లుడు అడ్రస్? నువ్వు 6-7 వారాల నుంచి ఎదుగుతున్నావు. అడ్రస్ లేకుండా 6-7 వారాల నుంచి ఎదిగితే దొరికేస్తారా? అడ్రస్ దగ్గర పెట్టుకుని 2 నెలల నుంచి ఎదుగుతున్నాడు మా అల్లుడు అడ్రస్, ఇప్పటికి దిక్కులేదు. వివరాలు ఇవి సరిగ్గా లేవా? వివరాలు సరిగ్గా లేకపోవడం ఏంటి, డీటెయిల్ గా ఉంటాయి. కావాలంటే చూడు, డోర్ నంబర్ 7-9511 6-3-368 ఏంటి ఇంత వివరంగా ఉంటే ఇల్లు ఎట్టుకోలేకపోయావా నువ్వు? వివరంగా ఉందా అంటే నీకు తెలుసా అడ్రస్? ఓ, 1వ క్లాస్ చదువుకుంటున్నప్పటి నుంచి తెలుసు. ఎలాగెళ్ళాలి? ఎలాగెళ్తావంటే సెంటర్కి వెళ్ళు, ఆటో అట్టుకో. పట్టుకున్నాం. స్టేషన్లో దిగు. దిగాం. రైలు ఎక్కు. ఎక్కాం. నడతబోల్లో దిగు. దిగాం. గుర్రబండి అట్టుకో. పట్టుకున్నాం. కోరుమావిడి వెళ్ళు. వెళ్ళాం. అక్కడ దిగి ఆ చెరువు గట్టు అమ్మోరు గుడి వంట గట్టంపటే వెళ్ళిపో. వెళ్ళాం. జాగ్రత్త, గట్టు నిండా నిప్పులు దారి చూసుకుని వెళ్ళు. ఆ అమ్మోరు గుడి పక్క నుంచి కుడేపుకి తిరిగి లోపలికి వెళ్ళు. ఆ ఎడం పక్కన అరుగు మీద కుంటే ఎక్కడ ఉంటాడు, ఆడితో మాట్లాడక, ఆడికి మనకి పడతాయి ఎగస్పాతి. ఆ కుడేపుకి కూడా తిరక్కో, బ్యాడ్ లేడీ ఉంటది. ఊరికి కొత్త కదా, అట్రాక్ట్ అయిపోయింది అబ్బాయి పోతాం. అలా చిన్నంగా వెళ్ళిపో. ఆ సందు చివరికంటా వెళ్ళిపోతే అక్కడ కరెంటు స్తంభానికి అనుకుని ఉంటారు. ఏంటి పిడక? యా కాదు, మన బొడ్డు భద్రం గడి కొట్టు. అక్కడికి వెళ్ళి ఇలాగెలాగ హైదరాబాద్ నుంచి గంట స్తంభం వెంకటేశ్వరరావు గారు పంపారండి అని అడుగు. వాళ్ళు లేకపోయినా కొడుకుంటాడు, చేతులు ఎట్టేస్తాడు. ఏంటది? ఎక్కల బొక్కు. ఎక్కల బొక్క? వెంకటరామాండుకో ఎక్కల బొక్కు. వెంకటరామాండుకో ఎక్కల బొక్కు ఎందుకు? అంకెలన్నీ అందులో ఉంటాయి. అమ్మయ్యా, వీడికి అడ్రస్ చెప్పేసి ఈజీగా వెళ్ళిపోతాడు, మనకి ఎవరు చెప్తాడో ఏంటో. అయ్యగారు, అయ్యగారు, మొన్న మీరు ఆఫీస్కి వెళ్ళాక శివాజీ బాబు మన ఇంటికి వచ్చాడండి. ఇంటికి వచ్చాడా? అవునండి. అదోలా ఉండటంతో అనుమానం వచ్చి చూడకూడదు అనుకుంటున్న కిటికీలోని చూస్తే చూస్తే అమ్మగారి కాళ్ళు పట్టుకుని ఏడ్చాడండి. అమ్మగారు మాత్రం కోపంగా ఏదో అన్నారండి, ఏడుస్తూ వెళ్ళిపోయాడండి. అది చెప్పాల్సింది నువ్వు. చెప్పు, మొన్న శివాజీ ఇంటికి వచ్చాడా? రాలేదే. నేను వంశీ. నిజం చెప్పు. లేదంటే చెప్పేస్తాను. నిజం చెప్తే నన్ను కాదు వాడిని చెప్పేస్తాను, నరికి పాములు పెడతాను. వాడు చేసిన పని తెలిస్తే మీరే కాదు ఏ మగాడైనా ఊరుకోడు. మీరు మగాడని అనుకుంటున్నాను. ఏంటి నోటికి వచ్చాడు వాగుతున్నావు? వాడి మీద నింద వేస్తే నమ్ముతాను అనుకుంటున్నావా? నిందలా? ఇదే నిందలా? ఇది నిందలు కాబట్టి ఇంకా పచ్చగానే ఉండి నెత్తరాడుతుంది నిజాలు. ఈ ఘాట్లేంటని మీరు అడిగితే పిచ్చి కుక్క కరిచిందని చెప్పాను, గుర్తుందా? ఆ పిచ్చి కుక్క ఎవరో కాదు, మీరు. మీరు మీరు మీరంతా దేవుడని దేవులాడుతున్న మీ ఫ్రెండ్ శివాజీ. చిన్నప్పటి నుంచి మీరు పారుపోసి పెంచిన
ఆ బిషపు పురుగు కోరల గుర్తులివి. నాకు తెలుసు. తెలుసా? ఇప్పుడు కాదు, ఎప్పుడో తెలుసు. ఈ కారణంగా నేను పడ్డ మానసిక క్షోభని వెయ్యింతలు నువ్వు పడేలా చేసి నిన్ను కుమిలి కుమిలి ఏడ్చేలా చేస్తా. అంతవరకు ఈ సీత నిద్రపోదు, నిన్ను నిద్రపోనివ్వదు. నిజం తెలిసి ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నారా? ఊరుకున్నాను. ఒక మంచి మనిషిని పట్టుకుని పదే పదే నీ మాటలతో చేష్టలతో చిత్రహింసలు పెడుతుంటే మౌనంగా భరించిన వాడి గొప్పతనాన్ని నువ్వు తెలుసుకుంటావని చూస్తూ ఊరుకున్నాను. శివాజీ తప్పు చేశాడని నీకు తెలుసు, కానీ ఆ తప్పుకి వాడు ఎంత పశ్చాత్తాపడ్డాడో నీకు తెలియదు. అది తెలుసుకుని ఎప్పటికైనా వాడిని క్షమిస్తావని ఇన్నాళ్ళు చూస్తూ ఊరుకున్నానే. చేయాపండి, ఇంత సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నారు? సాయం కోరిన ఓ ఆరదాన్ని అనుభవించాలని చూసిన నీచుడు మీకు గొప్పవాడా? నన్నింత మానసిక క్షోభకి గురి చేసిన ఆ దుర్మార్గుణ్ణి నేను క్షమించాలా? మీరు అసలు నా మొగుడేనా? మొగుణ్ణి కాబట్టి అలా చేశానే. ఆ దిక్కుబోలిన రాత్రి తాకిన మైకంలో నిన్ను ముట్టుకున్నాడన్న విషయం పెళ్లికి ముందే తెలుసుంటే నీ కాళ్ళు పట్టుకుని పట్టుబడి వరికిచ్చి పెళ్లి చేసేవాడే. కానీ కర్మ కొద్దీ ఆ ముడుముళ్ళు వేశాకే ఆ విషయం నాకు తెలిసింది. తప్పే, వాడు తెలియక నీ విషయంలో తప్పు చేశాడు. కానీ నువ్వు తెలిసి తెలిసి దారుణమైన తప్పులు చేశావు. ఆ రోజు అమ్మవారి గుడిలో మనిద్దరం సంతోషంగా ఉండాలని వాడు రాశాడు. కానీ నేనేం రాశాను తెలుసా? శివాజీ నా భార్య క్షమించాలి, వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధ ఉండకూడదని రాశాను. కానీ నువ్వేం రాశావు? వాడు సర్వనాశనం అయిపోవాలని రాశావు. అది చదివి వాడు బాధపడ్డాడే కానీ దాన్ని ఎప్పుడు బయట పెట్టలేదు. నీ ఒంటి మీద చేయవేసిన పాపానికి మొత్తం స్త్రీ జాతిని అవమానించినంత పాపమని భావించాడే వాడు. అందుకే దానికి ప్రాయశ్చిత్తంగా ఆ పాడైపోయిన పిల్లల్ని పెళ్లి చేసుకుంటే సాటి ఆడదాన్ని కూడా చూడకుండా తనకు అన్యాయం చేస్తున్నాన్న ఆలోచన కూడా లేకుండా ఆ పిచ్చి పిల్లని రెచ్చగొట్టి వాళ్ళ కాపురంలో చిచ్చి పెట్టావు. అందుకు వాడు కుమ్ములిపోయాడే కానీ నీ కుళ్ళుని బయట పెట్టలేదు. ఇన్ని చేసినా వాడు ఎందుకు నీ నిజ స్వరూపం బయట పెట్టలేదో తెలుసా? నువ్వు వాడికి ఇచ్చిన కాఫీలో పంచదారికి బదులు ఉప్పు వేసావుగా. ఆ విశ్వాసంతో, ఆ విశ్వాసానికి నువ్వు పెట్టిన గొప్ప పేరు పిచ్చి కుక్క. ఇన్నాళ్ళు తోటాలంటే మాటలతో వాడి గుండెని ముక్కలు ముక్కలు చేశావు, కానీ గాయపడింది ఆ గుండె కాదే ఈ గుండె. పశ్చాత్తాపంతో వాడు పగతో నువ్వు ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారో నాకు తెలిసే. కానీ నాలో చేసకపోయిన మీ ఇద్దరి క్షోభని చూస్తూ నేను ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపానో నీకు తెలియదు. వాడు కన్నీటితో నీ కాళ్ళు పట్టుకుని అమ్మ అన్నా కూడా నీ హృదయం కరగలేదంటే ఛీ, నువ్వు అసలు ఆడదానివి కాదే. వద్దు, ఎవరి మంచి మనసు నువ్వు గుర్తించాలని ఇన్నాళ్ళు ఓపిక భరించానో వాడే లేకపోయాక నువ్వెందుకే? మా స్నేహం నీకు అడ్డు అయినప్పుడు మా స్నేహానికి నువ్వు అడ్డే. పోవే, మన బంధాన్ని తెంపేసుకుని వెళ్ళిపో. నీ పగతో నువ్వే రగిలిపో. నువ్వు అంటించుకున్న చిచ్చువో నువ్వే కాలిపోయి. నాకేమి చెప్పద్దు, నా శివాజీ లేని బతుకు నాకు వద్దు, నాకు వద్దు. శివాజీ తప్పు చేశాడేమో, కానీ తప్పుడు మనిషి కాదమ్మా. వాళ్ళిద్దరినీ దూరం చేసి నువ్వు చాలా తప్పు చేశావు. ఎంత పెద్ద పాపానికైనా ప్రాయశ్చిత్తమే పెద్ద శిక్ష అమ్మా. అది వారికి ఎప్పుడో పడింది. క్షమించగలిగే గొప్పతనం మీ ఆడవానికి ఇచ్చాడమ్మా భగవంతుడు. త్వరపెట్టు వాడు తప్పు చేశాడు అనుకుని శివాజీని క్షమించు తల్లి. ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదమ్మా. మీకు తెలుసా? నిజంగా నాకు తెలియదు. నాకు తాళి భిక్ష పెట్టండి, అతను ఎక్కడున్నారో చెప్పండి. త్వరగా లోడ్ చేయించు. ఏంటి గురు, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అలా డల్గా ఉంటున్నావు. పంచుడు Oh,
గంగ మావుల మనిషే నేను సుఖపెట్టాలి. మీ ఇద్దరు అన్యోన్యంగా కలకాలం సుఖంగా ఉండాలి. రే, ఈ జీవితంలో ఇంతకంటే నేను కోరుకునేది ఏమీ లేదా? క్షమించాలని పాపం చేశాను. నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకొని పడే రక్షాబంధనం కట్టిన చేతులతో రక్షించమని వేడుకుంటున్నాను. నా భర్తని కాదు, నేను సగాన్ని, నీ ప్రాణాన్ని. ఏమైంది నా వంశీ? ఏంటిది? ఆ రోజు అడగకుండానే ప్రతిభిక్ష పెట్టావు, ఈ రోజు అడుక్కుంటున్నాను పుత్ర భిక్ష పెట్టబడి. నేను వచ్చేసాను తెరవరా వంశీ. నువ్వు నువ్వు నన్ను విడిచి ఎలా ఎలా వెళ్ళగలిగేవరా? నేను నీ ఫ్రెండ్ని కాదురా, పాపకుండి నన్ను నీ చేతులతో చంపాయి. నీ చేతులకి అవి చేత కావరా? కంటికి చేతికి ఉన్న బంధం లాంటిదిరా మన అనుబంధం. చేతికి దెబ్బ తగిలితే కన్నేడుస్తుంది, కన్నేడిస్తే చేయి తుడుస్తుంది. ఇంకెప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళాలని మాట ఇవ్వరా? నా శవం కాలు బూడిదయ్యే వరకు నన్ను భరించరా? ప్లీజ్రా, నాతోనే ఉంటానని చెప్పరా, చెప్పరా. ఎక్కడికి? తెలియదు, నా కుదిరిన పిచ్చి నీకు పట్టిందా? నా భర్తను శిక్షించింది చాలు, ఇంకా ఇంకా శిక్షించి ఆయన చంపేకు. నీ పట్ల చెడుగా ప్రవర్తించాడనేగా చెడిపోయిన నన్ను పెళ్లి చేసుకున్నాడు. నీ దృష్టిలో ఆయన రాక్షసుడైతే నా దృష్టిలో ఆయన దేవుడు. అవును, నీ దేవుడు నా దేవుడితో సుఖంగా ఉండాలని వెళ్ళిపోతున్నాను. ప్రాణ స్నేహ
చేతుల్ని వేరు చేసి తప్పు చేశాను. ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతున్నాను. వాళ్ళిద్దరిని దగ్గర చేసి నువ్వు దూరంగా వెళ్ళిపోయి మళ్ళీ తప్పు చేస్తావమ్మా? లేదత్తయ్యా, అంత మంచి వ్యక్తికి భార్యగా ఉండే అర్హత నాకు లేదు. అంత మాటనకమ్మా, ఆడదానికి ప్రాణం మానం. ఆ మానానికి అవమానం జరిగితే తట్టుకోలేక శివాజీని శిక్షించాలని వ్రతం పట్టావు. ఆడది చేసే వ్రతాలన్నీ మొగుడి క్షేమం కోసమే. ఆ మొగుడే నిన్ను నిప్పుని ఒప్పుకున్నాక తప్పు చేయని నువ్వెందుకమ్మా ఇంత బాధపడతావు? ఆయన్ని క్షమించి రాఖీ కట్టి తోడబుట్టినవని చేసుకున్నావు. చెల్లెలకు అప్పుడు నాశనమైపోతే ఆ అన్నయ్య భరించగలడా? అవును సీత, నువ్వు శివాజీ నాలో చేరసాగు. నీలో ఎవరు లేకపోయినా నేను లేను. జరిగిందంతా ఒక పీటకలుగా మర్చిపోయి అందరూ ఆనందంగా ఉన్నాడమ్మా. తప్పకుండా మావయ్య, ఇంత మంచి మనసులున్న మనుషుల మధ్య ఆనందంగా ఉంటాను. ఏంటండి ఇది? ఈ నమస్కారం నీకు కాదమ్మా, మా మగవాళ్ళు చేసే తప్పుల్ని క్షమించే మీ స్త్రీ జాతికి. బాగుంది, చాలా బాగుంది. అవునవును, కొత్తిమీర పచ్చడి చాలా బాగుంది. అబ్బా, నేను చాలా బాగుంది అన్నది కొత్తిమీర పచ్చడి గురించి కాదు సార్, మీ జంటలు ఇలా చూసి. ఆ జంటలు బాగానే ఉన్నాయి, జంట నాకు రాలే. ఏం బాగోలేవు. నువ్వెప్పుడు వచ్చానా? అబ్బమ్మ, అన్నం 2 నెలలు అయిందో. 2 నెలలు అయిందా? 2 నెలల నుంచి హైదరాబాద్ లో ఏం చేస్తారండి? మీ అడ్రస్ ఎత్తుకుంటున్నాను. ఎత్తవ కొంప, ఇక్కడెక్కడో కట్టి దొప్పించుకోకపోతే ఆ రైల్వే స్టేషన్ కి ఎదురుగా దొప్పించుకోవచ్చక ఎతకలాక సచ్చాను. అయితే ఇప్పుడు ఎలా వచ్చారు మరి? ఇంకెవరిని అడిగినా చెప్పట్లేదని ఒక్కొక్క తలుపే కొట్టుకొచ్చేస్తున్నా. ఈ తలుపు దగ్గరకు వచ్చేసరికి పుసుక్కున మీరు కనిపించేసారు. ఇక్కడ ఏదో వాసన వస్తున్నట్టుంది. కుక్క చచ్చిన వాసనలా ఉంది. అవును, కుక్క చచ్చిన వాసన కాదు, జున్ను తీసుకుని బయట పారాయండి. చేత కడుపులో తిప్పినట్టుంది. ఇది కడుపు తిప్పడం కాదు, నెల తప్పడం. అంటే నేను తండ్రివి కాబోతున్నావు. అంటే నేను పుసుకు తాతను కాబోతున్నాను అన్నమాట. అయ్యి బాబాయ్, బాబాయ్ నాకు చాలా బాగుంది.